జై శ్రీమన్నారాయణ. స్వంత ఇల్లు మాత్రమే అనుకూల లేక ప్రతికూల ఫలితాలను కలిగిస్తుందా, లేక కిరాయి ఇల్లు కూడా ఫలితాలను కలిగిస్తుందా అంటే, సొంత ఇల్లు అయినా కిరాయి ఇల్లు అయినా ఏదైనా కూడా నివసిస్తున్నటువంటి మనుషుల మీద తన యొక్క ప్రభావాన్ని చూపెడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీ అందరి సౌకర్యార్థం ఇక్కడ బోర్డు మీద నా యొక్క పేరు జీవీఎస్ సాయిరాం, అట్లాగే వాట్సాప్ నెంబర్ 9494797171, అట్లాగే నార్మల్ నెంబర్స్ 9494797071, 9848505847, అట్లాగే నా ఇమెయిల్ ఐడి gvsairam8@gmail.com అనేటువంటి ఇమెయిల్ని కూడా మీకు ఇవ్వటం జరిగింది. నన్ను సంప్రదించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్లకు ఇమెయిల్ ఐడికి తమ యొక్క వివరాన్ని పంపిస్తే నేను వీలు చూసుకొని మీతో మాట్లాడి మరి గురుదక్షిణ ఏమిటి ఎంత ఇవ్వాలనే విషయాన్ని తెలియజేసుకుంటాను. మామూలుగా స్లాబ్ వాల్ ఇందాకే మనం చెప్పుకున్నాం, మేడ మీద స్లాబ్ వాలు ఈశాన్య వైపు కనుక కొంచెం తగ్గి ఉంటే, అంటే ఈశాన్య వైపు కొంచెం పల్లంగా ఉంటే చక్కగా వర్షపు నీరు అనేది కిందకు వచ్చేసి అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్యం నుంచి నీరు ఎంతగా కింద పడితే మేడ మీద నుంచి, అట్లాగే క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో పడిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా ఈశాన్య వైపు నుంచి ఎంతగా బయటకు వెళితే అంతగా సంపదలు పెరుగుతాయనే విషయాన్ని అర్థం చేసుకోండి. కొద్దిమందికి స్వల్ప వ్యవధిలో మాకు ఒక ₹1,00,000 కావాలి, ₹5,00,000 కావాలి, సంపదలు రావాలి, మాకు రావాల్సిన మార్గాలు కొన్ని ఉన్నా కూడా మరి సమయానికి ధనం అందుబాటులోకి రావడం లేదంటే ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఇంట్లో ఉన్న పంపుని చిన్న చిన్న ఒక్కొక్క డ్రాప్ వాటర్ పడిపోయే విధంగా గనక చేయగలిగితే చక్కగా మీకు రావాల్సిన డబ్బు అనేది సత్వరమే వస్తుంది. హలో, దిస్ ఇస్ సిద్ధు జొన్నలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.